ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మా పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు పెట్టాం రైతులకు సబ్సిడీలు ఇచ్చాం విద్యార్థులకు అన్ని రకాల స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్‌మెంట్లు డైరెక్ట్ గా ఇచ్చాం అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అన్ని పథకాలు ఏ రోజు అయితే ఆ రోజు మానిఫెస్టోలో ఏమవుతున్నాయో అన్ని ఖచ్చితంగా అమలు చేశాం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ ఆవిస్తాం ఇవిస్తాం అని చెప్పుకుంటా పోయి నవరత్నాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈ రోజు రైతులకు గాని ఉద్యోగులకు గాని యువతకు గాని విద్యార్థులకు గాని అందరికీ అన్యాయం చేశాడని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానికానికి మొత్తానికి తెలుస్తా ఉంది రానున్న రోజుల్లో ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు 175 స్థానాలు ఇప్పుడు ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే అదే పాట చెప్తారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175 సీట్లు 175 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజు చూసుకుంటే మన రేపల్ల కాన్స్టిట్యూన్సీలో ఒక బాలుడు మన గౌడాస్ పిల్లగాడిని నోట్లో గుడ్డబెట్టి పెట్రోల్ కాసి చంపేస్తే వాళ్ళ అక్కను వేధించవద్దని వాళ్ళకి రెస్పాండ్ అయ్యారా ఒక టీచర్ని చంపితే ఏదన్నా టీచర్స్కి న్యాయం జరుగుతూ ఉందా ఈరోజు చూసుకుంటే మహిళలకు ఉందా రాష్ట్రం మొత్తం రావణ కష్టంగా ఉంది ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టడం సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ప్రతి ఆడబిడ్డ నిధిగా 1500 రూపాయలు నెలకి 3 సిలిండర్లు ఫ్రీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15000 రూపాయలు ఇవ్వడానికి నారా చంద్రబాబు గారు మేనిఫెస్టో ఇచ్చి ఉన్నారు నిరుద్యోగ భృతి ఉంది ఖచ్చితంగా మేనిఫెస్టో అమలైతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈ రోజు దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ రేపు మళ్ళీ అభివృద్ధి పదంలో నడవడానికి చాలా అవకాశం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను ఆదాయం ఉన్నప్పుడు ఖర్చులు ఎంత పెట్టినా ఇబ్బంది లేదండి ఆదాయాన్ని సృష్టించగల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఆ రోజున బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మన రాష్ట్రంలో అయితే ఏమీ లేవు చెట్టు కింద కూర్చొని 4 రోజులు పరిపాలన చేశాడు బస్సులో కూర్చొని అట్లానే రాజధాని తీసుకొచ్చాడు సచివాలయం కట్టాడు హైకోర్టు కట్టాడు కియా వచ్చింది లూలు అనేక పరిశ్రమలు వచ్చినాయి హీరో కంపెనీ వచ్చింది ఇవాళ వచ్చిన కంపెనీని వెనకపోయినా తప్పితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బొచ్చ సిమెంట్ వేశాడా అని నేను అడుగుతా ఉన్నాను ఏదైనా చంద్రబాబు నాయుడుతో అభివృద్ధి సాధ్యం ఆదాయం ఉన్నప్పుడు ఈ మేనిఫెస్టో చూసి కొంతమంది వైసీపీ వాళ్ళు చేయలేరు అని అనుకుంటున్నారు సంపాదించే ఇది ఉన్నప్పుడు మన ఇంట్లోనే చూసుకుందాం మనం సంపాదించేవాడు ఉన్నప్పుడు ఖర్చు పెట్టినా ఏం కాదు ఆదాయాన్ని సృష్టించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా యువ నాయకుడు యువగలం ప్రజాగలంగా ప్రజల్లోకి వస్తున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని నేను తెలియజేస్తున్నాను ఈరోజు పిల్లలు ఇతర దేశాలు పోయి వేరే స్టేట్లు పోయి జాబులు చేస్తున్నారంటే అది బాబు గారు వల్లే ఒక చంద్రబాబు గారు వల్లే ఈ రోజు ఉద్యోగాలు చేసే పిల్లలందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు ఆ రోజు ఆయన ఐటీ రంగం తీసి రాబట్టి ఈ రోజు మేము ఇక్కడ జాబులు చేసుకుంటున్నాము మళ్ళీ బాబు రావాలని వాళ్ళే కోరుకుంటున్నారు ఎక్కడ రోడ్లు సరిగా లేవు ఈయన వచ్చాక అసలు బాబు గారు ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో 90% పనులు చేశాడు తార్ రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు అంగన్వాడి బిల్డింగ్స్ కావచ్చు మొత్తం అంగన్వాడి బిల్డింగ్స్ కమిటీ హాల్స్ శ్మశానాలు స్వర్గపురులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు డోక్రా అని నా మానస పుత్రిక అని డోక్రా సంఘాలు తెచ్చారు మహిళలకు పొదుపు నేర్పాడు మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేశాడు జగన్ రుణమాఫీ ఎక్కడ చేశాడు రుణమాఫీ ఇప్పుడు ఆయన రుణమాఫీ చేస్తే కొంతమందికి మాత్రం వర్తించింది అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు గ్రూపు ఒక సంఘ సభ్యురాలు అయి ఉంటే చాలు ప్రతి మహిళకి చెప్పింది 20,000 రూపాయల కాడికి ప్రతి గ్రూప్కి 2 లక్షల చొప్పున ఇచ్చాడు ఎవరైనా ఈ మహిళకి ఈ లింగంగుంట్లో ఒక మహిళ నాకు రాలేదు అనే మహిళ లేదు మొత్తానికి ఒక్కో మహిళకి 20,000 రూపాయల చొప్పున వచ్చినాయి ఈయన ఎంతమందికి ఇచ్చాడు ఈయన లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక పావల వంతు కూడా ఉండరు అదే వాళ్ళు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పావల వడ్డీ ఎంతకి ఇచ్చేవాడు 5 లక్షలకి వడ్డీ లేకుండా ఇచ్చేవాడు ఇప్పుడు ఈయన 10 లక్షలకి ఇస్తానని చెప్పాడు ఆ రోజు ఈరోజు 3 లక్షలు కుదించాడు దాన్ని శ్రీనిధి డబ్బులు శ్రీనిధి లోన్లు కానీ ఇంతకుముందు వడ్డీ రిటర్న్ వచ్చేది 3 నెలలకు ఒకసారి రిటర్న్ వచ్చేది ఈరోజు రిటర్న్ వచ్చే వడ్డీ లేదు ఈయన అభయస్థం డబ్బులు కూడా 2,100 కోట్లు ఆయన తీసేసుకున్నాడు జనాల శ్రీనిధి డిపాజిట్లు తీసేసుకున్నాడు మహిళల డబ్బులు తీసుకొని ఆయన వేరే వేరే వాటికి వాడుకుంటున్నాడు
సొంతగా కార్పొరేషన్ అని పెట్టాడు. ఒక్క కార్పొరేషన్ కు నిధులు లేవు. చైర్మన్ల మాత్రం పెట్టుకున్నాడు. వాళ్ళ వైసీపీ వాళ్ళని వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవడానికే సరిపోతుంది. ఈయన సంపాదన కాదు, ప్రజల మీద వచ్చే ఆదాయం గాని రెవెన్యూ మీద వచ్చే ఆదాయం గాని ఏయైనా సరే అప్పులు తీసుకొచ్చాయి గాని వాళ్ళ వాలంటీర్స్ కి ఇచ్చుకోవడానికి ఆయన పెట్టిన సచివాలయాలకి ఆయన పెట్టిన పథకాలకు ఇటువే అభివృద్ధి లేదు. అభివృద్ధి చేస్తే చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నానంటే ఇచ్చుకో కాదని ఎవరన్నారు. ఇక్కడ అభివృద్ధి లేదు, కంపెనీలు తీసుకురావడం లేదు, వచ్చిన కంపెనీలు పంపించడం, రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేయటం, జిఎస్టీలు పెంచడం, ఈయన చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మా బాబు గారు ఒక్కటే చెప్పాడు, మా లోకేష్ బాబు గారు సైకో జగను, సైకో భావాలి, సైకిల్ రావాలి.